బిడ్డలను ఎత్తుకొని కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించను. మార్కు 10:16. దేవునికి స్తోత్రం. సర్వసృష్టికర్త సర్వశక్తివంతుడైన దేవాదేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రతిదినము దేవుని యొక్క మాటలు వినిచినటువంటి నా ప్రియ సహోదర సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము అనగా 2021 ఆగస్టు 22వ తారీఖు ఆదివారం అనగా పునరుద్ధాన దినమునకు దేవుడు మనతో మాట్లాడుచున్న దేవుని యొక్క మాటను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కృత నిబంధన గ్రంథము మత్తయి సువార్త 19:13. మత్తయి 19:13. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. దేవునికి స్తోత్రం. ఈ దినాన్న దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి మాట చిన్నపిల్లలను గూర్చినటువంటి ప్రార్థన చేసిన యేసయ్య. ఈ దినం ప్రార్థన అనేటువంటి అంశమును ప్రారంభించి పాత నిబంధనలను ప్రార్థనా పనులను ముగించి కృత నిబంధనకు వచ్చేసరికి మనం ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్పించిన యేసయ్య నిన్నటి దినాన ఏకాంతంగా ఒంటరిగా ప్రార్థన చేసినట్లుగా మనం విన్నాం. ఈ దినాన యేసుక్రీస్తు దగ్గరికి కొంతమంది పిల్లలను చిన్న పిల్లలను తీసుకుని వచ్చారట. ఎందుకయ్యా అంటే ఆయన చేత ప్రార్థన చేయించవలనని. ఇక్కడ మనకు ఒక విషయం కనబడుతుంది. నీవు రేయి మొదటి జామున లేచి నీ పిల్లల నిమిత్తం నీరు ప్రవహించినట్లుగా నువ్వు ప్రార్థన చెయ్యాలి అని వాక్యం సెలవిచ్చిన విధంగా తల్లిదండ్రులు తమ బిడ్డల కోసం అన్ని విషయాల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాగే దేవుని దగ్గరికి తీసుకొని రావడం దేవుని చేత మరి దేవుని చేత ఆశీర్వదింపబడులాగున వారికి ప్రార్థన చేయించడం అనేది కూడా చాలా ప్రాముఖ్యం అని యేసుక్రీస్తు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. చిన్ననాటి నుండే దేవుని సన్నిధిలో పెరిగినటువంటి సమూయేలు మనందరికీ తెలుసు కదా. తన తల్లి మరి చిన్ననప్పుడే అంటే తనకి ఇంకా గర్భము రాకముందే దేవుని చేత మ్రొక్కుబడి చేసుకుంది. నాకు మగబిడ్డను కనుక నువ్వు ఇచ్చినట్లయితే పాలు విడిచిన వెంటనే తీసుకుని వచ్చి నీకు మరి ప్రతిష్ఠిస్తాను, నీకు మ్రొక్కుబడి చేసుకుంటున్నాను అన్నప్పుడు దేవుడు ఆ విధంగా దయచేసినప్పుడు మరి ఏలి అనేటువంటి ప్రధాన యాజకుని దగ్గర మందిరంలో విడిచి వెళ్ళిపోతుంది. దేవుని యొక్క దర్శనము పొందుకున్నటువంటి సమూయేలు మనుషుల దయందును దేవుని దయందును ఏ విధంగా వర్ధిల్లాడో మన అందరికీ కూడా తెలుసు. ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజును అభిషేకించగలిగినటువంటి అభిషిక్తునిగాను దీర్ఘదర్శిగాను యాజకునిగాను ప్రవక్తగాను అనేక విషయాల్లో దేవుడు ఆయన్ని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రార్థించగా వారి ప్రార్థించి వారిని ఆశీర్వదించెను అనేటువంటి విషయం మనకి ఈ దినాన్ని తెలుస్తూ ఉంది. దేవుని ఆశీర్వాదం కనుక ఉన్నట్లయితే మన బిడ్డలు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటారని మన అందరికీ కూడా తెలుసు. అయితే ఇక్కడ ఈ చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చినటువంటి వారికి యేసుక్రీస్తు ఒక క్లారిటీ ఇస్తూ ఉన్నారు. 14వ వచనాన్ని చదువుతాను. మత్తయి సువార్త 19:14 చూస్తే ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి ప్రార్థించను. ఇక్కడ గనక మనం చూసినట్లయితే ఇలాంటి వారిని ఆటంకపరచవద్దు చిన్నపిల్లలను, ఎందుకంటే వీరిదే పరలోక రాజ్యం. అంటే పరలోక రాజ్యంలో అందరూ పిల్లలే ఉంటారా మన ప్రశ్న, మనందరికీ తెలుసు. కానీ దాని వివరణలోకి వెళ్ళినట్లయితే చిన్నపిల్లల స్వభావం కలిగి ఉండాలి అని అర్థం. అక్కడ చిన్నపిల్లలు మనకి కనిపిస్తున్నా కూడా ఈ పరలోక రాజ్యంలోనికి ఎవరు వెళ్తారు అయ్యా అంటే చిన్నపిల్లల మనస్తత్వం కలిగినటువంటి వారు మాత్రం పరలోక రాజ్యంలో తప్పనిసరిగా వెళ్తారు అని యేసుక్రీస్తు చెప్పడం ఇక్కడ మనకి కనబడతా ఉంది. కాబట్టి దేవుని మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదర సహోదరులారా, మనము మరి దేవుని దగ్గర ఎలాగ ఉన్నాం? చిన్నపిల్లల వలె ఉన్నామా? అన్నీ నాకు తెలుసు, నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది, నాకు చదువు ఉంది, నాకు సంపద ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోగలుగుతాను అనేటువంటి ధైర్యము దమ్ము
ఎవరికైనా ఉందా ప్రపంచంలో? లేదు. కానీ యేసుక్రీస్తు చెప్తా ఉన్నారు, నీవు నీ మనస్తత్వం నీ యొక్క స్వభావాన్ని చిన్న పిల్లల వల్లే చేసుకున్నట్లయితే నీవు పరలోక రాజ్యంలో ఉంటావని. ఓపెన్ సీక్రెట్, ఇది ఓపెన్ సీక్రెట్, దేవుడు మనకి బయలుపరిచినటువంటిది. అయితే అలాంటి స్వభావం మనకుందా? అసలు చిన్నపిల్లల స్వభావాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చిన్నపిల్లలు ఎలా ఉంటారు అంటే, ఎదుటివారి మీద ద్వేషం, అసూయ, గర్వం ఇలాంటివి వారిలో కనబడవు. ప్రేమ, దయ, జాలి అలాంటివి వారికి చిన్నప్పటి నుంచే వస్తాయి. కానీ కొన్నిసార్లు లోకంలో పెరిగే కొలది వాళ్ళ స్వభావం మారిపోతూ ఉంటుంది. ఆ చిన్నప్పటి స్వభావం మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని యొక్క వాక్యం అనే పాలను మనం తీసుకోవాలి. ఆరోగ్యానికి పాలు ఎంతో అవసరం కదా, ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. అయితే వాక్యం అనే పాలతో మనము కనుక మనము ఎదిగినట్లయితే, దేవుని యొక్క దేవుని దగ్గరకు మనం వెళ్ళినప్పుడు చిన్నపిల్లల స్వభావాన్ని కలిగి ఉంటామని వాక్య భాగంలో వ్రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనంలో కనుక చూసినట్లయితే, ప్రభు దయాళుడని మీరు చూచి నెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవునికి స్తోత్రం. రక్షణ విషయంలో నీవు నేను ఎదగాలంటే వాక్యం అనేటువంటి పాలను మనం ప్రతి దినము తీసుకోవాలి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. అందుకే కదా మరి యూట్యూబ్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా, ఇంకా సోషల్ మీడియాలోనే కాదు అనేక చోట్ల సభలు, సువార్త సభలు, అలాగే మరి సంఘములుగా కూడుకుంటూ, సమాజములుగా కూడుకుంటూ కూడికలు జరిపించుకుంటూ ఉన్నారంటే వాక్యం ఎందుకు ముందు చెప్తారు? వాక్యం అనేది చాలా అవసరం ఈ మానవ శరీరానికి, అలాగే ఆత్మకు చాలా అవసరం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. వాక్యమును విన్నటువంటి వారమైన మనము మనలో ఉన్నటువంటి చెడును గనక, ఆ అసూయ యొక్క ద్వేషము, దూషణ మాటలు, కపటము, ఇవన్నీ దుష్టత్వం, ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి. వాక్యం అనేటువంటి పాలను మనం చిన్నపిల్లల వల్లే తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది పాలు, అలాగే దేవుని యొక్క వాక్యం కూడా మన ఆత్మకు చాలా మంచిది. అప్పుడు మనకి చిన్నపిల్లల స్వభావం అనేది వస్తుంది అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. అపొస్తలుడైన పౌలు ఈ మాటలను బలపరుస్తూ కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. మొదటి పత్రికలో 14వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే, సహోదరులారా, మీరు బుద్ధి విషయంలో పిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండడి. బుద్ధి, మనకి వయస్సు పెరిగే కొలది బుద్ధి అనేది, జ్ఞానం అనేది, తెలివి అనేది పెరుగుతుంది. అయితే అందులో మనం ఎలా ఉండాలట? పసిపిల్లలుగా కాకుండా పెద్దవారిగానే ఉంటూ బుద్ధిలో దుష్టత్వం విషయంలో శిశువులుగా ఉండాలట. దుష్టత్వం అంటే పిల్లలకి ఏమాత్రము కూడా ఈ యొక్క దుష్టత్వము ఇవేమి కూడా తెలియదు కదా, అలాగ మనం ఉండాలట. ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చిందో వాడికి ఏమొచ్చింది? జ్ఞానం వచ్చింది. తను చేస్తున్నది తప్పు అని తెలుసుకున్నాడు. అనేక సార్లు వాక్యం ఏంటంటే, నీకు నాకు బుద్ధి వచ్చిందా, జ్ఞానం వచ్చిందా, మనం చేస్తున్నది తప్పు అని మనకు తెలిసిందా? ఎవరికి వారిని ప్రశ్నించుకుందాం ప్రతి సహోదరి సహోదరుడా. కాబట్టి దేవుని యొక్క వాక్యం విషయంలో మనం ఎప్పుడు కూడా శిశువులుగా ఉన్నట్లయితే దేవుడు మనకు ఎంతగానో మరి ఆశీర్వాదములను ఇస్తాడు అనేటువంటి విషయాన్ని పిల్లల మీద చేతులుంచి ప్రార్థించిన యేసుక్రీస్తు ప్రార్థన ద్వారా మనకి విషయం తెలుస్తూ ఉంది. చిన్నపిల్లల విషయంలో 3 విషయాలు యేసుక్రీస్తు చాలా స్పష్టంగా తెలియజేస్తారండి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్త 19వ అధ్యాయంలో కాకుండా అంతకుముందు అధ్యాయంలో, అనగా 18వ అధ్యాయంలో చూసినట్లయితే, మత్తయి సువార్త 18:3, 4, 5 వచనాలు 3 విషయాలు చెప్తారు. మొదటి విషయం ఏంటంటే 3వ వచనం, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎలా ఉండాలటండి? మనం మార్పు నొందాలి, మారు మనస్సు పొందాలి. తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా మారు మనస్సు పొందాడో అలాగే మనము కూడా తప్పిపోయి పాపంలో పడిపోయినటువంటి మనము మారు మనస్సు పొందితేనే బిడ్డల వంటి వారంగా మారిపోతాం.
అప్పుడున్నటువంటి పాపము చేస్తున్నప్పుడు చీకటిలో ఉన్నప్పుడు ఉన్నటువంటి మనస్తత్వం మనలో ఉండదు. వాక్యం విని మారు మనసు పొందిన తర్వాత, రక్షణ పొందిన మాటల్లో తేడా వస్తుంది, ప్రవర్తనలో తేడా వస్తుంది, జీవితంలో తేడా వస్తుంది, అన్ని విషయాల్లో కూడా మన తేడాను మనం గమనించగలం అని యేసుక్రీస్తు చాలా స్పష్టంగా తెలియజేశారు. రెండు విషయాలు అంటారు ఆయన, కాగా ఈ బిడ్డల వల్ల తన్ను తాను తగ్గించుకునేవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. మనము పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉండాలంటే భూమి మీద ఎలా ఉండాలంట, చిన్న పిల్లల వలె తగ్గించుకోవాలి. ఈ మనస్తత్వం మనకు ఎప్పుడు వస్తుంది అంటే వాక్యమును అంగీకరించినప్పుడు మాత్రమే వస్తుంది. అంతకుముందు మనం లోకంలో ఉంటాం, లోకంలో ఒకరికి మీద ఒకరు హెచ్చించుకోవడంతోనే సరిపోతుంది, నాది 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 అనేది వస్తుంది. ఎప్పుడైతే మనం వాక్యం విని మారు మనసు పొందుతాం, మార్పు నిందిన బిడ్డల వలె తయారవుతామో, అప్పుడు మనకి తగ్గింపు అనేది వస్తుంది. దేవుని రాజ్యంలో మనకి దేవుడు మనల్ని హెచ్చించేవాడుగా కనబడతాడు. మూడో విషయం చూసినట్లయితే, ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును. అంటే చిన్నపిల్లలను చేర్చుకోవడం అంటే మనం చిన్నపిల్లల స్వభావం ఎలా ఉంటుంది, అందరి దగ్గర చిన్నపిల్లలు ఎవరు ఎత్తుకున్నా కూడా వారి దగ్గరికే వెళ్తారు. వారు వారిని ఎంతో మనం చేర్చుకుంటాం కదా, హత్తుకుంటాం కదా, అలాగే ముద్దు పెట్టుకుంటాం కదా, వారిని ఎంతగానో ప్రేమిస్తాం కదా. చిన్నపిల్లల్ని చూసేసరికి, వారి ఫేస్ని చూసేసరికి మనకి ఎంతో ప్రేమ అనేది పుట్టుకొస్తుంది. ఎంత కఠినాత్ములకైనా, ఎంత లోకంలో ఉన్నవారైనా, ఎంతగా మరి మనుషులను ద్వేషించి వారిని చిన్నబిడ్డల మొఖాలు చూస్తే అంతగా వారు చేర్చుకుంటారు. అలాగా యేసు క్రీస్తును మనం ఏం చేయాలట, చేర్చుకోవాలి. మొదటిగా మనం మార్పు నొందిన బిడ్డలుగా ఉండాలి, తగ్గించుకున్నటువంటి బిడ్డలుగా ఉండాలి. మరి చిన్న బిడ్డలను చేర్చుకునేలాగున మనం యేసు క్రీస్తును గనక మన హృదయంలో చేర్చుకుంటే పరలోక రాజ్యం మనది అని యేసుక్రీస్తు చేసిన ప్రార్థన ద్వారా మనకి విషయాలు ఆయన తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు చేసిన ఆయా సందర్భాల్లో చేసిన ప్రార్థనను ధ్యానం చేస్తున్నటువంటి మనము చిన్న బిడ్డల విషయంలో ఆయన చేసినటువంటి ప్రార్థన, ఆయన చెప్పినటువంటి మాటలను మార్గదర్శకాలుగా తీసుకుని వాటిని మనం జీవితాల్లో అన్వయించుకుంటూ మనం ముందుకెళ్ళడానికి, ముఖ్యంగా మనం మార్పు నుండి చిన్న బిడ్డల వలె దేవుని సన్నిధిలో కనబడులాగున దేవుని వాక్యమునకు వాక్యమునే పాల వలన మనము పోషించబడుతూ దినదినము బలపరచబడుతూ ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడైండి నడిపించునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభువా, చిన్న బిడ్డల మీద చేతులుంచి మీరు ఆశీర్వదించిన విధంగా నా తండ్రి ప్రభువా, మీ చేత ఆశీర్వదింపబడినటువంటి చిన్న బిడ్డల మనస్తత్వాలు మాకును దాయిచేయమని వేడుకుంటున్నాం. మాలో ఉన్నటువంటి శరీర కార్యాలు, మాలో ఉన్నటువంటి హృదయములోంచి బయటకు వచ్చేటువంటి కార్యాలు ఏతే ఉన్నాయో వాటినన్నీ మీ వాక్యమును పాల వలన మేము వాటిని అన్ని విసర్జించుకోవడానికి, విడిచిపెట్టడానికి, తిరిగి మార్పు నొందిన బిడ్డల వల్ల మమ్మల్ని తగ్గించుకోవడానికి, మిమ్మల్ని చేర్చుకునేటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయమని మాట్లాడేటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ వారి వారి జీవితాల్లో మిమ్మల్ని నా ప్రభువా మరి చేర్చుకునేటువంటి భాగ్యాన్ని దయచేయండి. ముఖ్యంగా ప్రార్థన అనేటువంటి అంశం మీద మేము ధ్యానం చేస్తూ ఉండగా మీరు మాకు వినిపిస్తున్న ప్రతిదిన మీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ రేపటి దిన మరొక ప్రార్థన అంశం మీరు చేసినటువంటి సందర్భానుసారమైన ప్రార్థనను మీరు జ్ఞాపకం చేసుకోవడానికి మీ కృప మీ సహాయంను మాకు దయచేసి తద్వారా మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, అతి త్వరలో భూమి మీదకి మరలా రానయ్యన్న మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా వందనాలండి. నేను మీ సహోదరి జ్యోతి డానియల్.